దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి యొక్క ఆఖరి మాటలు ఒక గ్రామాన్ని మార్చేశాయి. ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అంటూ తన ప్రాణాలను అర్పించి క్రైస్తవ హతసాక్షిగా మారిన నూక్ సేంగ్ ను గురించి తెలుసుకుని దేవుణ్ణి మహిమపరచుదాం. క్రైస్తవ్యం ఒక మతం కాదు, కులం కాదు, జాతి కాదు. అది దేవాది దేవుని యొద్దకు నడిపించే ఏకైక మార్గం, నిత్య జీవమునకు నడుపు సత్య మార్గం. క్రైస్తవునిగా జీవించుట అంత సులభం కాదు. క్రీస్తు కొరకు మరణించుట ఒక ధన్యత. క్రీస్తు కొరకు ప్రాణాలను సైతం వదులుకొనునంత తెగింపు, ధైర్య సాహసాలు గల అనేకులు వారి ప్రాణాలను అర్పించి హతసాక్షులయ్యారు. వారు ముందు తరాలకు మాదిరిని చూపించారు. భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి క్రైస్తవ హతసాక్షులు తమ ప్రాణాలను అర్పించి క్రీస్తు సువార్త వెలుగును అందించిన వారు అనేకులుండుట మన దేశమునకే గర్వకారణం. ఒకప్పుడు మన దేశంలో చేతబడులు, కర్ణపిశాచ తంత్రములు, భానుమతి, చిల్లంగి వంటివి మన దేశంలో విచ్చలవిడిగా జరుగుతుండేవి. ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతం గారో, ఆ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. వేల్ష్ ఉజ్జీవం తర్వాత అనేక మంది మిషనరీలు భారతదేశంలో సువార్తను ప్రకటించుటకు భారతదేశం చేరుకున్నారు. క్రీస్తు శకం 1800 సంవత్సరాలలో ఒక వేల్ష్ మిషనరీ భారతదేశంలో సువార్త వ్యాప్తికై కలకత్తా చేరుకున్నారు. ఆ తరువాత అనేక ప్రాంతాలను సందర్శిస్తూ ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను గమనిస్తూ సువార్తను ప్రకటిస్తుండేవారు. అలా గారో కొండ ప్రాంతాలకు చేరుకున్నారు. గారో కొండ జాతి ప్రజలు హెడ్ హంటర్స్ గా పిలువబడ్డారు. వీరు మంచి వేటగాళ్లు, ఒకప్పుడు నరమాంస భక్షకులు. వీరు బయట వారిని ఎవ్వరిని వారి ప్రాంతంలోనికి అనుమతించేవారు కాదు. విగ్రహారాధన, భానుమతి, చిల్లంగి ఎక్కువ వాడుకలో ఉన్న ప్రాంతం ఇది. ఇంత భయంకర ప్రాంతాన్ని సందర్శించిన ఆ మిషనరీ కన్నీటితో ప్రార్థించి సువార్తను ప్రకటించెను. ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొనెను. ఆ సమయంలో బైబిల్ వారి వాడుక భాషలో అందుబాటులో లేదు. యోహాను సువార్త ప్రతులు మాత్రం సువార్త ప్రకటనకై మిషనరీలు వాడుతూ ఎవరైనా రక్షణ పొంది వ్రాయడం చదవడం నేర్చుకుంటే వారికి ఆ ప్రతిని అందించేవారు. కొన్నిసార్లు ఈ మిషనరీ కొద్దిపాటి హింసను కూడా అనుభవించారు. అయితే ఆయన ఎడతెగని ప్రార్థన, నిర్విరామ సువార్త ప్రకటనకు ఫలితంగా నూక్ సేంగ్ అను ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి నేను నా కుటుంబము యేసును వెంబడిస్తాము అని తీర్మానం చేసుకున్నారు. ఆ మిషనరీ వారిని స్థిరమైన విశ్వాసములోనికి నడిపించి యోహాను సువార్తను బోధించి నూక్ సేంగ్ మరియు అతని భార్యకు బాప్తిస్మమిచ్చారు. మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది, అయితే మీ విశ్వాసమును కాపాడుకోండి. సిలువ వేయబడిన క్రీస్తును చూస్తూ మీ భక్తి జీవితమును కొనసాగించండి అని వారిని ధైర్యపరిచి ప్రార్థించి మరో ప్రాంతానికి తరలిపోయాను. నూక్ సేంగ్, అతని భార్య, ఇద్దరు కుమారులు వారి ఇంట్లోనే క్రీస్తును ఆరాధించేవారు. నూక్ సేంగ్ కుటుంబము క్రైస్తవులుగా మార్చబడ్డారన్న వార్త ఇంటి ప్రక్కల వారికి తెలిసింది. వారి చుట్టుప్రక్కలున్న వారందరికీ పాకింది. గారో తెగ ప్రజలు నాయకుడికి తెలిసింది. గారో తెగ ప్రజలందరూ ఎంతో ఆగ్రహం తెచ్చుకున్నారు. తెగ నాయకుని కలిసి ఈ సమస్యను పరిష్కరించమని, లేకపోతే వారి సంస్కృతి సాంప్రదాయాలు మంటగలిసిపోతాయని చెప్పారు. అప్పుడు తెగ నాయకుడు తెగ ప్రజలందరినీ సమావేశపరిచి నూక్ సేంగ్ కుటుంబమును వారి ఎదుట నిలువబెట్టెను. ఆ నాయకుడు, నూక్ సేంగ్, మన దేవుళ్లను ఆచారాలను విడిచి కొత్త దేవుణ్ణి నమ్ముకున్నావంట, వెంటనే ఆ మతాన్ని విడిచిపెట్టు అని అన్నాడు. అందుకు నూక్ సేంగ్, క్రైస్తవ్యం మతం కాదు, దేవుని యొద్దకు నడిపే ఏకైక మార్గం, ఆ మార్గమే మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది అని చెప్పాడు.
వెంటనే నీవు క్రీస్తును, క్రీస్తుపై నీ విశ్వాసమును త్యజించు, లేకపోతే నీవు నీ జీవితంలో అన్నిటినీ కోల్పోవలసి వస్తుంది అని తెగ నాయకుడు హెచ్చరించాడు. అప్పుడు నూక్సేంగ్ మరియు అతని కుటుంబము, ఏది ఏమైనా సరే యేసును వెంబడించెదము, మేము వెనుదిరుగము అని సమాధానము చెప్పెను. ఎంతటి తెగింపు! I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back. No turning back. వెంటనే ఆ తెగ నాయకుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. రెండు బాణాలను వేసి ఇద్దరు చిన్నారులు గుండెల్లో దింపాడు. నూక్సేంగ్ మరియు అతని భార్య తల్లడిల్లిపోయారు. పిల్లలు జీవ మరణాల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. తల్లిదండ్రుల కళ్ల ముందే వారు తమ ప్రాణాలను విడిచారు. తల్లి బోరున విలపించింది, అంగలార్చింది. నూక్సేంగ్ కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. తెగ నాయకుడు మరలా రెండవ మారు నూక్సేంగ్, ఇప్పటికైనా నీ విశ్వాసమును విడిచిపెట్టు, లేదంటే నీ పిల్లలను పోగొట్టుకున్నట్టే నీ భార్యను కూడా పోగొట్టుకుంటావు అని అన్నాడు. ఆ మాటకు తన భార్య పిల్లలను విడిచిపెట్టి నూక్సేంగ్ ప్రక్కన నిలిచి తన భర్తతో, నాకేమైనా పర్వాలేదు, కొనసాగిపో, వెనుదిరుగకు అని చెప్పింది. ఎంతటి తెగువా! అప్పుడు నూక్సేంగ్, ఎవరు నాతో రాకున్నా నేను వెంబడించేదను, వెనుదిరుగను అని చెప్పాను. Though none go with me, I still will follow. Though none go with me, I still will follow. Though none go with me, I still will follow. No turning back, no turning back, no turning back, no turning back. వెంటనే మరొక బాణము తన భార్య గుండెల్లో దిగింది. ఆమె కూడా ఆయన కళ్ల ముందే ప్రాణం విడిచింది. అప్పుడు ఆ తెగ నాయకుడు, నిన్ను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా నీ విశ్వాసంను త్యజించి ప్రాణాలను దక్కించుకో, మరలా పెండ్లి చేసుకుని పిల్లలను కని సంతోషంగా జీవించు అని చెప్పాడు. అప్పుడు నూక్సేంగ్ కన్నీళ్లతో, నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెనుదిరుగను, వెనుదిరుగను అని చెప్పాను. The world behind me, the cross before me, the world behind me, the cross before me, the world behind me, the cross before me, no turning back, no turning back, no turning back. No turning back. వెంటనే రెండు బాణాలు వేసి నూక్సేంగ్ ను చంపేశారు. అటు తరువాత ఆయనను కాల్చివేశారు. ఇక అంతా ముగిసిపోయింది అని వారిని తిట్టుకుంటూ, హేళన చేస్తూ, నవ్వుకుంటూ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ రాత్రి ఆ తెగ నాయకుడు నూక్సేంగ్ ఎందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయక క్రీస్తును గురించి ఇంతగా తెగించాడు, అసలు కారణం ఏంటి, క్రీస్తును గురించి తెలుసుకోవాలి అని తీర్మానించుకున్నాడు. ఆ నాయకుడు అందరినీ సమావేశపరిచి, క్రీస్తుపై అతని విశ్వాసమునకు గల కారణమేమిటో మనం కనిపెట్టాలి అని చెప్పాడు. వెంటనే నూక్సేంగ్ ఇంటిని సోదా చేశారు. యోహాను సువార్త ప్రతి ఒకటి వారికి దొరికింది. ఇక అక్కడి ప్రజలు దానిని చదవడం ప్రారంభించారు. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం,
చదువుట వలన అంతరంగ శుద్ధి కలుగుతుంది. ఆ తెగ ప్రజలందరూ మార్పు చెందారు, క్రీస్తును అంగీకరించారు. ఆ తెగ నాయకుడు, ఇది నూక్సేంగ్ మరణంతో ముగిసింది కాదు. నూక్సేంగ్ మరణంతో సువార్త వెలుగురేక మనపై ప్రకాశించింది అని అన్నాడు. యోహాన్ సువార్త 12:24-26 వారు చదివారు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును అని యేసు చెప్పిన మాటలను చదివినప్పుడు వారు క్రీస్తును వెంబడించుటకు నిర్ణయించుకున్నారు. నూక్సేంగ్ యొక్క తెగింపు క్రీస్తుపై తన విశ్వాసమునకు కారణము వారు గ్రహించారు. నూక్సేంగ్ మరణించే ముందు పలికిన మాటలను వారు తలపోయిచు ఆ తెగ నాయకుడు యేసును చూచేంత వరకు నా సిలువను నేను మోసెదను, వెనుదిరుగను, నేను వెనుదిరుగను, వెంబడింతును, క్రీస్తును వెంబడింతును అని దేవునితో ఒడంబడిక చేసుకొనెను. My cross I carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I'll see Jesus. No turning back, no turning back, no turning back, no turning back. వేల్ష్ మిషనరీ గారో ప్రాంతానికి తిరిగి వచ్చేటప్పటికి గారో ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. నూక్సేంగ్ కుటుంబం పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఎంతో చింతించిన ఆ ప్రాంత ప్రజల మార్పును గూర్చి ఎంతో ఆనందించెను. క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన నూక్సేంగ్ విశ్వాస జీవితమును బట్టి ఎంతో హర్షించి ప్రభువును స్తుతించారు ఆ దైవజనుడు. నూక్సేంగ్ మరణమునకు ముందు పలికిన మాటలను ఆ మిషనరీ ఆ తరువాత కాలంలో భారతదేశంలో సువార్తికునిగా క్రీస్తును ప్రకటిస్తున్న సాధు సుందర్ సింగ్ గారికి ఆ మాటలను అందించారు. ఇండియన్ ట్రెడిషనల్ మ్యూజిక్ ప్రకారం ఒక పాటగా కూర్చమని మనవి చేశారు. నూక్సేంగ్ మాటలనే ఒక పాటగా కూర్చారు. అదే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఈ పాట ఫస్ట్ ఇండియన్ ఇంగ్లీష్ హిమ్గా క్రైస్తవ కీర్తనల పుస్తకాలకెక్కింది. ఆ పాటను గారో భాషల్లోకి, ఆ తరువాత చుట్టుపక్కల తెగల భాషల్లోకి, ఇప్పుడైతే అనేక భాషల్లోకి అనువాదింపబడింది. అనేక క్రైస్తవుల నోట పాటగా పాడబడుతున్న ఆ పాట ద్వారా క్రైస్తవ హతసాక్షి నూక్సేంగ్ గురించి, అలాగే క్రీస్తు ప్రభువారిని గూర్చిన సత్య సువార్త భారతదేశంలోనే కాదు అనేక దేశాలకు ఈ వార్త పాకిపోయింది. ఒక వ్యక్తి యొక్క ఆఖరి మాటలు ఒక గ్రామాన్నే మార్చేశాయి. క్రీస్తు ప్రభువారి సిలువ మరణమునకు ముందు పలికిన 7 మాటలు కూడా ఎంతో మంది జీవితాలను మారుస్తున్నాయి. క్రీస్తు ప్రభువారి క్రయధనము మొదలు ఆయన శిష్యులు, అనుచరులు, అటు తరువాత ఆయనను విశ్వసించువారు అనేకులు క్రీస్తు సాక్షులుగా తమ ప్రాణాలను అర్పించారు. మీ విశ్వాసమును నిరూపించుకోవలసిన సమయంలో ఇటువంటి తెగింపును కనుపరిచి క్రీస్తు సాక్షులుగా ఆయనను వెంబడిస్తారా? వెనుదిరిగి మీ విశ్వాసమును కోల్పోతారా? ఆస్తి కోసం, అంతస్తు కోసం, హోదా కోసం, అభివృద్ధి, ఆశీర్వాదం, సంతోషకరమైన జీవితం, అన్ని వసతులతో తులతూగాలనుకొను క్రైస్తవులుగా మనముంటే క్రీస్తు సాక్షులుగా ఇట్టి సాహసం మనలో ఉండదు. దేవుడు
మీకిచ్చిన వాటిలో తృప్తి పొంది మీకున్న కొరతలో ఆయన మీద నమ్మకం విశ్వాసం కలిగి ప్రార్థించి శ్రమలలో ఆయనను వెంబడించి శోధనలు సువార్త నిమిత్తము హింసలు పొంది అంతము వరకు భక్తి జీవితమును కొనసాగించువాడే నిజ క్రైస్తవుడు. వారు మాత్రమే ఇట్టి తెగింపు కలిగి జీవిస్తారు. నూక్సేంగ్ వంటి విశ్వాసము తెగింపు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. No turning back.